వెల్కమ్ టు మై ఛానల్ గోరింటాకు చూసారా ఎంత బాగా పండిందో ఇది ఇంట్లో తయారు చేసినది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ షుగర్కి వన్ స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ టీ పౌడర్ టీ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత వీటి రెండింటిని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మట్టి ప్రమిదం తీసుకుంటున్నాను మీరు స్టీల్దైనా యూస్ చేసుకోవచ్చు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అడుగున మట్టి ప్రమిదం పెట్టి దీని చుట్టూ మనం కలిపి పెట్టుకున్న షుగరు అలాగే టీ పౌడర్ ఉంది కదా దాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి సడన్లో ఏదన్నా ఫంక్షన్ వస్తే అప్పుడు ఇంట్లో గోరింటాకు అది ఏమన్నా లేనప్పుడు ఈ విధంగా మనం ఈజీగా వెంటనే రెడీ అయిపోతుందండి ఇది దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఇప్పుడు మరొక పెద్ద బౌల్లో ఈ విధంగా వాటర్ తీసుకోవాలి మనం టీ పౌడర్ షుగర్ యాడ్ చేసుకున్నాం కదా ఆ బౌల్ని పెట్టేసి స్టవ్ వెలిగించేసి దానిపైన ఈ వాటర్ తీసుకున్న బౌల్ని పెట్టేసేయాలి ఈ వాటర్ హీట్కి అనేది ఈ చిన్న బౌల్లో యాడ్ అవుతుంది దానివల్లే మనకి గోరింటాకు రెడీ అవుతుంది చూసారా కొద్దిసేపట్లోనే రెడీ అయిపోయింది ఈ చిన్న బౌల్లోకి వచ్చేసింది కదా దాంతోనే గోరింటాకు రెడీ అవుతుంది బౌల్ ఇంతగా మాడిపోయింది ఎలా క్లీన్ చేసుకోవాలో అనుకోవద్దండి హీట్గా ఉన్నప్పుడే వాటర్ యాడ్ చేసేస్తే ఈ విధంగా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారా బౌల్ అనేది ఎలా క్లీన్ అయిపోయిందో ఇప్పుడు అలా వచ్చిన దాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి గోరింటాకు బాగా ఎర్రగా పండాలనుకుంటే కుంకుమని యాడ్ చేసుకోవాలి అది కూడా మంచి కుంకుమని తీసుకోవాలి ఈ విధంగా తగినంత కుంకుమని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్లో చేతికి అప్లై చేసేసుకుంటే అయిపోతుంది చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో మనకి ఇంట్లో అప్పటికప్పుడే రెడీ అయిపోతుందండి ఈజీగా షాప్స్కి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా చేతులు కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను అగ్గిపుల్ల యూస్ చేసి పెట్టుకున్నాను మీరు ఇయర్బడ్స్ దేనైనా యూజ్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా అనిపిస్తుందో ఆడవాళ్ళకి గోరింటా కంటే ఎంతో ఇష్టం కదండి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది వాష్ చేసుకొని ఎలా ఉందో చూపిస్తాను చూసారా వాష్ చేసిన తర్వాత కూడా ఎంత బాగా అనిపిస్తుందో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్